అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కె నారాయణ్ నాయక్ ఐపీఎస్ వారి యొక్క ఆదేశాలపై తాడేపల్లిగూడెం పట్టణం నందు కొవ్వూరు డీఎస్పీ బి శ్రీధర్, తాడేపల్లిగూడెం టౌన్ సిఐ ఆకుల రఘు, తాడేపల్లిగూడెం రూరల్ సిఐ వి రవికుమార్, మహిళా పోలీసులు, గ్రామ సంరక్షణ కార్యదర్శులతో కలిసి మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి తాడేపల్లిగూడెం టౌన్, పెంటపాడు, తాడేపల్లిగూడెం రూరల్ లో పనిచేస్తున్న గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులకు చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ సుజాత, అసిస్టెంట్ కమిషనర్ సృజన, మల్లిపూడి కనక దుర్గాదేవులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కొవ్వూరు డీఎస్పీ మాట్లాడుతూ ఆధునిక సమాజంలో మహిళలు ఎంతో ముందంజలో ఉన్నట్లు, మహిళల రక్షణ కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట డీజీపీ గౌతమ్ సవాంగ్, ఐపీఎస్ వారు దిశ చట్టం రూపకల్పన చేసి ఆపదలో ఉన్న మహిళలకు పోలీసులు మేమున్నామని భరోసా కల్పించే నిమిత్తంగా దిశ యాప్ను ప్రవేశపెట్టినట్లు, సదరు యాప్ను ప్రతి ఒక్క మహిళ డౌన్లోడ్ చేసుకుంటే పోలీసులు మీ వెంటే ఉన్నారు అనే ధైర్యం ఉంటుందని, మహిళలు చట్టాల ద్వారా కల్పించబడిన సౌకర్యాలను గురించి ప్రతి ఒక్క మహిళ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి తాడేపల్లిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సుజాత, తాడేపల్లిగూడెం అసిస్టెంట్ కమిషనర్ సృజన, తాడేపల్లిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్లో దీరా కౌన్సిలింగ్ సెంటర్ నెంబర్ మల్లపూడి కనకదుర్గ, తాడేపల్లిగూడెం పట్టణ, తాడేపల్లిగూడెం రూరల్, పెంటపాడు మండలం మహిళా సంరక్షణ కార్యదర్శులు హాజరయ్యారు. ఇంట్లో వండి పెట్టడానికి మాత్రమే పరిమితమైనటువంటి స్త్రీ ఈరోజు అంతరిక్షంలో కూడా వెళ్ళగలిగింది అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ముల లేకపోతే తండ్రి, భార్య, భర్త వీళ్ళందరి సహకారంతో మాత్రమే చేయగలిగింది కదా. కానీ మనం చాలా సార్లు అనుకుంటాం మనం హింసించబడుతున్నాం, మనపై దాడులు జరుగుతున్నాయి అని. కానీ మన వెనకాల కూడా ఒక తండ్రి కానీ, ఒక భర్త కానీ, ఒక అన్న కానీ వారి ప్రోత్సాహం ఉన్నప్పుడే మనం ఇవాళ విద్యావంతులుగా మారడం జరిగింది. గడప దాటలేని స్త్రీ అంతరిక్షంలోకి వెళ్ళే సాహసం చేసింది అంటే సమాజం మనకి అన్ని అవకాశాలు ఇస్తుంది కాబట్టి అది సాధ్యమవుతుంది అనే విషయాన్ని మనం అందరం గ్రహించాలి. మహిళలు కూడా హోమ్ మేకర్, హౌస్ వైఫ్ గా ఉంటున్నారు. వాళ్ళు చేసే పని అనేది ఇన్విజిబుల్. కానీ మేము చేసే, మేము జాబ్ లేకపోతే ఏదైనా ఒక వర్క్ లో చేసే దాని పని కంటే మీకు ఇంకా ఇంట్లో డైలీ మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ వరకు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఏదో పని చేస్తుంటారు. మీరు చేసే పనికి మాతో కంపేర్ చేస్తే మీకు చాలా ఎక్కువ పని చేస్తారు. మేము ఒక 8 hours డ్యూటీస్ చేయొచ్చు, కానీ మీరు రౌండ్ ద క్లాక్ ఏదో పని ఉండే ఉంటుంది. కానీ ఇన్విజిబుల్ ఏదో మీ పని గుర్తించడం లేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్ అన్నమాట. సో దాంతోపాటు ఏదైతే హౌస్ హోమ్ మేకర్ గా ఉండి కొంతమంది ఇంట్లో పని చేసుకొని కూడా జాబ్ చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు డబ్ల్యూఎంఎస్ కేసు